ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. గతంలో జరిగిన ఏ ఎన్నికల్లో ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నా ప్రధానమంత్రి జేబు సంస్థలాగా ఎలక్షన్ కమిషన్ చేయటం అనేది మొట్టమొదటిసారి భారతదేశంలో అలాంటి నీచమైన స్థాయికి దిగజారింది. తక్షణమే ఎన్నికల కమిషన్ జరుగుతున్న అన్ని తప్పులను తదుపరి రెండు పోలింగ్స్ కన్నా సరిచేసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రెండు రాష్ట్ర రాజకీయాలలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున డబ్బు ఏరులై ప్రవహించింది. డబ్బు ఇచ్చేవాడు ఎంతటి నీచానికైనా దిగజారి తన గెలుపే ముఖ్యమని తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని బలిపెట్టగలడని మరోసారి విశ్వసిస్తే చైతన్యవంతమైనటువంటి ఓటర్లు మేధావులు విద్యావంతులు పోస్టల్ బ్యాలెట్ వాళ్ళు కూడా డబ్బుల కోసం వెంపర్లాడుతూ ప్రజాస్వామ్యానికే సిగ్గుచెడైనటువంటి విషయం. ఒకప్పుడు రాజకీయాలలో ప్రజాసేవకులు దేశభక్తులు సంఘ సంస్కరణవాదులు ముందుండేవారు. ఈనాడు రాజకీయాలలో కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు వాళ్ళ తొత్తులు రౌడీలు ప్రభుత్వ సొమ్ముని సహజ సంపదని నిలువున కొల్లగొట్టి బందిపోట్లు ఇవాళ చట్టసభలో పోటీ చేయడం మూలంగా ఓటు విలువ ఆశాంతము దిగజారిపోయింది.